ఏం ఆలోచిస్తున్నావు మధు? ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోసం హాస్పిటల్కి వెళ్తావు సరే, కానీ అక్కడ మీ పెద్దనాన్నుంటారు, మీ అన్నయ్య అక్కడే ఉంటాడు. అక్కడికెళ్ళి వాళ్ళ కంట పడకుండా మీ అమ్మను చూడగలవా? చూసి వాళ్ళ చేతికి చిక్కకుండా తిరిగి రాగలవా? నువ్వు కాని హాస్పిటల్కి వెళ్తే పులి నోటికి చిక్కినట్టే. మీ అమ్మ హాస్పిటల్లో ఉండగానే మీ అన్నయ్య, మీ పెద్దనాన్న నిన్ను లాక్కెళ్ళి రాత్రికి రాత్రి నీకు పెళ్లి చేసి అమెరికాకు పంపిస్తారు. ఇదిలా మర్చిపోతున్నావు మధు? మధు, ఏడ్వకు మధు, ఊరుకో, అమ్మకేం కాదు. ఒక్కోసారి ఆలోచిస్తే నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు శైలు. మా పెద్దనాన్న మనసు మార్చలేక, నేను తప్పు చేయలేదు అని నిరూపించలేక, గత్యంతరం లేక ఎల్లో వదిలే వచ్చేశాను. అదే మా అమ్మకి శాపం అయ్యింది. కూతురి జీవితాన్ని కాపాడలేక, మా పెదనానికి ఎదురు చెప్పలేక నలిగిపోయింది. నేను ఇంటి నుంచి వచ్చేశాక తట్టుకోలేదని తెలుసు, కుప్పకూలిపోతుంది అని తెలుసు. అసలే ఆస్తి మా పేషెంట్ శైలు. నేను గనక మా అమ్మ పక్కనే ఉండుంటే జాగ్రత్తగా చూసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నా గురించి బెంగ పెట్టుకుని నిలబడలేకపోయింది. అందుకే ఇప్పుడు హాస్పిటల్ పాలైంది శైలు. దీన్నంతటికీ మా పెద్దనాన్నే కారణం. మా అమ్మని ఎంత టార్చర్ పెట్టాడో, నా కోసం ఎంతలా వేధించాడో, అందుకే ఇలా జరిగింది. ఇంత జరిగాక కూడా నేను వెళ్లకుండా ఎలా ఉండగలను శైలు? లేదు లేదు, ఇప్పుడు కాని నువ్వు ఆవేశపడి అమ్మ కోసం హాస్పిటల్కి వెళ్తే చిక్కుల్లో పడటం ఖాయం. నా మాట విను, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. నా వల్ల కాదు శైలు, నేను మా అమ్మని చూడకుండా ఉండలేను. ఏం జరిగితే అదే జరుగుతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళి తీరాలి శైలు, నువ్వింటికి వెళ్ళిపో. మధు, సరే అయితే నేను నీతో వస్తాను. వద్దు, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నా వల్ల నీకు ప్రాబ్లం రాకూడదు. నువ్వు వెళ్ళిపో శైలు.